हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मन मेरे साई 218 एपिसोड तेलुगुलो कुलकर्णी केशवनी चूस्तू निन्नु चूस्तुंटे एं चेप्पालो तेलियडं लेदु केशव चाला संवत्सरालैंदि कदा अनि कन्नीरु तुडुचुकुंटाडु तर्वात रुक्मिणी केशव कोसं इन्नि संवत्सरालुगा चिंतिस्तुन्नावु कदा चूडु इप्पुडु वीडु एंत हुंदागा उन्नाडो बागा चदुवुकोनि दर्जागा उन्नाडु कदा अंटाडु నేను వీడి చిన్నప్పుడు ఇలాగే ఉండాలని కలలుకనేవాణ్ణి ఇప్పుడు అది పూర్తిగా నెరవేరింది చూ చూసావా ఆంగ్లేజీ సర్కార్ లాగున్నాడు కదా కేశవ్ అని ఆనందంగా అడుగుతాడు ఇంతలో పంతాజీ ఎలా ఉన్నావు కేశవ్ మమ్మల్ని గుర్తుపట్టావా అని అడుగుతాడు వెంటనే కేశవ్ హా హా నేను మిమ్మల్ని ఎలా మర్చిపోతాను మీ కథలు లండన్లో కూడా చాలా ప్రసిద్ధి తెలుసా నాకు బాగా గుర్తుంది మీరు చిన్నప్పుడు గ్రామఫోన్ చూసి దయ్యం భూతం అని ఇంట్లో నుంచి గొంతు చివరదాకా పరిగెత్తిన సంఘటన అని నవ్వుతూ చెబుతాడు నేను ఆ విషయం నా స్నేహితులకి చెబితే వాళ్ళు ఆ రోజంతా నవ్వుతూనే ఉంటారు తర్వాత మరలా ఇలాంటివే మీ గురించి చెప్పమని అడుగుతారు అలాగే మీకు గుర్తుందా మనం చిన్నప్పుడు ఒక ఆట ఆడాము పక్షి ఎగురు కాకి ఎగురు అని అంటాడు ఇంతలో అంతాజీ హా కేశవ్ కానీ నువ్వు వెళ్ళిపోయాక మేము ఆ ఆట ఆడడం లేదు ఇప్పుడు మరలా తిరిగి వచ్చావు కదా మనందరం కలిసి ఆ ఆట ఆడదాం ఏమంటావు పంతాజీ అంటాడు ఇంతలో పంతాజీ ఆ అవును అంతాజీ ఆడదాం అని ఆనందంగా అంటాడు ఇంతలో కులకర్ణి హరి ఓం హరి ఓం నా కొడుకు లండన్ వెళ్ళి పరీక్ష పాస్ అయ్యి తిరిగి వచ్చాడు త్వరలో బారిస్టర్ అవ్వబోతున్నాడు మీరిప్పుడు వీడితో కలిసి ఆటలాడతారా నోరు మూసుకొని ఉండండి లేదంటే మీకు కఠినమైన శిక్ష ఉంటుంది అర్థమైందా అని అంటాడు ఇంతలో కేశవ్ పెద్దగా నవ్వుతాడు కులకర్ణి నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను నా కొడుకు పరీక్ష పాస్ అయి వచ్చినందుకు నేను ఈ రోజుని చాలా పండగలాగా జరపాలనుకుంటున్నాను రుక్మిణి అని అంటాడు ఆనందంగా ఇంతలో రుక్మిణి నేను అంతా సిద్ధం చేశాను అలాగే కేశవ్కి ఇష్టమైనవి మీకు కావాల్సినవి అన్ని రకాలు వండి పెట్టాను అని అంటుంది ఇంతలో కులకర్ణి హరి ఓం చివరికి నీవు నా భార్యగా నిరూపించుకున్నావు అని పెద్దగా నవ్వుతూ వాళ్ళంతా ఇంటిలోనికి బయలుదేరతారు మరోవైపు సాయి తాత్య నానమ్మ అందరూ భోజనం చేసి వాళ్ళు చేతులు కడుక్కుంటారు ఇంతలో తాత్య నానమ్మ సాయి మీకు తెలుసా తాత్య మీ దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవడానికి రావాలనుకుంటున్నాడు చెప్పు తాత్య అంటుంది ఇంతలో తాత్య అవును సాయి చాలా రోజుల తర్వాత నాకు చాలా పెద్ద వ్యాపార ఒప్పందం కుదిరింది నిన్ననే నేను ఈరోజే ఆ సరుకులన్నింటినీ వాళ్ళకి అందజేయాలి మొత్తం నేనే దగ్గరుండి చూసుకున్నాను ఏ భయము పడకుండా మీకు తెలుసా నేనొక్కడినే చూసుకున్నాను అని మరలా చెబుతాడు అందుకే నానమ్మ మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళమంది ఇంతలోనే మీరే నా దగ్గరికి చేరుకున్నారు అని సాయి కాలు పట్టుకుని ఆశీర్వాదం తీసుకోబోతాడు ఇంతలో సాయి అతని తల మీద చేయి పెట్టగా ఆశ్చర్యంగా ఆకాశంలో అతని గురించి తెలిసిన ప్రమాదం సాయికి తెలుస్తుంది సాయి అలాగే కొంత సమయం చూస్తూ ఉండిపోతారు శూన్యంలోనికి ఇంతలో తాత్య లేచి ఇప్పుడే వస్తాను సాయి అని వెళ్ళబోతూ ఉండగా సాయి తాత్య నీవీరోజు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటారు ఆ విషయం విన్న తాత్య నానమ్మ అలా ఆశ్చర్యంగా ఒకరిముఖం ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు మరోవైపు కులకర్ణి చూ గోవింద అందరూ భోజనానికి కూర్చుంటారు ఇంతలో కేశవ్ ఆ పదార్థాలన్నింటినీ చూసి నూనె మసాలా చాలా ఉంటాయి అలాగే మిఠాయిలు కూడా ఉన్నాయి ఇవన్నీ తినాలా అని చూస్తూ ఉంటాడు ఇంతలో కులకర్ణి కూర్చో కేశవ్ అని అంటాడు వెంటనే చూ అన్నయ్య మొదట ఈరోజు నీవు తిన్నాకే అందరూ తినాలని నియమం పెట్టాడు మొదట నువ్వే తినాలి కేశవ్ అంటుంది వెంటనే కేశవ్ నేను తింటాను కానీ క్రింద కూర్చొని నేను తినలేను అని అంటాడు వెంటనే కులకర్ణి హరి ఓం వీడు చాలా ఎదిగిపోయాడు నేను కేశవ్ని చదువుకే లండన్ పంపాననుకున్నాను కానీ వాళ్ళ అలవాట్లు కూడా నేర్చుకున్నాడు ఇన్ని సంవత్సరాలుగా ఆంగ్లేజీ వాళ్ళ అలవాట్లలో పెరిగాడు కదా ఇప్పుడు కింద కూర్చొని ఏం తింటాడులే హరి ఓం రుక్మిణి కేశవ్కి బల్ల మీద భోజనం సిద్ధం చేయి అని అంటాడు వెంటనే రుక్మిణి అలాగే అని చెప్పి భోజనాన్ని బల్ల మీదకి మారుస్తుంది ఇంతలో చూ తన కొడుకు పళ్ళంలో ఉన్న జిలేబీ పెద్దగా ఉంది తనది చిన్నగా ఉందని చూసి వాడు కేశవ్ని చూస్తూ ఉండగా దాన్ని మారుస్తుంది ఏమీ తెలియనట్లుగా అలాగే కూర్చుంటుంది ఇంతలో మరలా గోవింద వెంటనే జిలేబీ చూసి వాడు కూడా మార్చేసి ఏమీ తెలియనట్లుగా కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటారు మరోవైపు తాత్య ఎందుకు సాయి ఈ ఒప్పందం చాలా కష్టం మీద ఒప్పుకున్నారు వాళ్ళు నేను ఎలాగైనా ఈరోజు వారికి సరుకుని అందజేయాలి అని అంటాడు అలాగే నానమ్మ
ఎందుకు సాయి చెప్పేది విను తాత్య, సాయి ఏదైనా చెప్పారు అంటే దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో తాత్య, నానమ్మ వారికి నేను వాగ్దానం చేశాను, అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు నేను వెళ్ళాలి. ఎటువంటి కారణం లేకుండా మనం ఎందుకు ఆగాలి? నేను అతనికి రేపు సమాధానం ఏం చెప్పాలి? ఎంత కష్టపడి ఈ ఒప్పందాన్ని ఒప్పించానో తెలుసు కదా. నేను నీకు జరిగిన విషయం చెప్పాను కదా, రేపు వారికి నేను సమాధానం ఏం చెప్పాలి అని అడుగుతాడు. ఇంతలో అటువైపుగా శ్యామ వస్తూ ఉంటాడు. సాయి అది గమనించి అతన్ని చూసి శ్యామ అని పిలుస్తారు. వెంటనే శ్యామ సాయికి నమస్కరిస్తారు. సాయి, రాముడు అంతా మంచే చేస్తారు శ్యామ అని ఆశీర్వదిస్తారు. తరువాత తాత్య సరుకులు ఇవ్వడానికి వేరే గ్రామం వెళ్ళాలి, నీవు అతనికి తోడుగా వెళ్ళు అంటారు. వెంటనే శ్యామ అలాగే సాయి వెళ్తాను అని చెబుతాడు. తాత్య తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. నేను చేయలేననుకుంటున్నారా సాయి? ఈ పని అలా ఎందుకు అనుకుంటున్నారు? నేను ఒక్కరిని ఎందుకు చేయలేను? నేను ప్రతి పనిని ఒక్కరిని చేయగలను. అలాగే వీరికి నేను తప్పనిసరిగా తెలియజేయాలి. నేను ఒక పెద్ద వ్యాపారవేత్తగా నిరూపించుకోవాలి. ఒక్కరిని నేను నా పని పూర్తిగా చేసి ఎలాగైనా ఒక్కరిని నేను వ్యాపారం చేయగలనని వీళ్ళకి తెలియజేయాలి అని మనసులో పదే పదే అనుకుంటాడు. మరోవైపు కేశవ్ తింటూ ఉంటాడు. కేశవ్ తినడం చూసిన గోవింద వెంటనే ఆ జిలేబీ తీసుకొని తింటాడు మొదట. ఇంతలో కేశవ్కి దగ్గు వస్తుంది. రుక్మిణి నీరు తాగిస్తూ ఉండగా ఆ కొంత నీరు అతని దుస్తుల మీద పడతాయి. కులకర్ణి వెంటనే, రుక్మిణి ఏం చేస్తున్నావు? నీవు కేశవ్ బట్టల మీద నీరు పోసేశావు అని అంటాడు. వెంటనే రుక్మిణి బట్టలు శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇంతలో కేశవ్, అమ్మా నేనేమి ఇంకా చిన్నపిల్లవాడిని కాదు అని అంటాడు. రుక్మిణి, పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులకి చిన్నపిల్లలే కేశవ్ అంటుంది. ఇంతలో కేశవ్, అమ్మా నాకు మసాలాలతో చేసినవి వద్దు అని అంటాడు. ఇంతలో రుక్మిణి, నీకు చాలా ఇష్టం కదా, అందుకే చేశాను కేశవ్ అని అంటుంది. వెంటనే కేశవ్, అమ్మా నాకు ఈ ఆహారం అంటే చిన్నప్పుడు ఇష్టమే, కానీ ఇప్పుడు నేను ఆ ఆహారాన్ని మరలా తినాలనుకోవడం లేదు. చిన్నప్పుడు నా ఇష్టం వేరు, ఇప్పుడు నేను నా ఇష్టాన్ని మార్చుకున్నాను, తినాలనుకోవడం లేదు అంటాడు. ఇంతలో కులకర్ణి, హరి ఓం హరి ఓం, నా కేశవ్ సరిగా చెప్పాడు, నేను చాలా ఆనందంగా ఉన్నాను. నీవు పూర్తిగా ఆంగ్లేయుల సంస్కారాన్ని అలవాటు చేసుకున్నావు కేశవ్ అని ఆనందపడిపోతూ అంటాడు. ఇంతలో రుక్మిణి, నేను ఈసారి జాగ్రత్తగా చేస్తాను కేశవ్ అని అంటుంది. గోవింద, అత్తయ్య నా దగ్గరికి రండి, కూర్చోండి, మీరు నాకు తినిపిస్తే నాకు చాలా ఇష్టం అని పిలుస్తాడు. వెంటనే రుక్మిణి అలాగే గోవింద అని అతని దగ్గరికి వచ్చి తినిపిస్తూ ఉంటుంది. కులకర్ణి, నీవు కేశవ్ని చూసి నేర్చుకోవాలి గోవింద, ఇంకా అతన్ని చూడు, బల్ల మీద కూర్చొని భోజనం చేస్తున్నాడు, నీవు ఇంకా మీ అత్తయ్య చేతనే తినిపించుకుంటూ ఉన్నావు అని అంటాడు. వెంటనే గోవింద, మామయ్య నేను నా చేతితో తినగలను, కానీ భోజనం రుచి మధురంగా ఉంటుంది అత్తయ్య తినిపిస్తే అని అంటాడు. కులకర్ణి, నిజంగా అని పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు అందరూ. మరోవైపు తాత్య, నన్ను క్షమించండి, నేను ఒక్కనే వెళ్ళాలనుకుంటున్నాను, నాకు అర్థమైంది మీరు నా గురించి కంగారు పడుతున్నారు అని, కానీ నేను చాలా పెద్దవాడినయ్యాను, నేను చాలా నేర్చుకున్నాను నా తల్లిదండ్రుల నుంచి, నా బాధ్యతని సరిగా నిన్ను నిర్వర్తించాలనుకుంటున్నాను, అందుకనే ఈ పనిని నేను ఒక్కనే చేయాలనుకుంటున్నాను, మీకు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి అని అంటాడు. ఇంతలో శ్యామ, అలాగే తాత్య, నీ పనిని నీవు మాత్రమే చేయు, నేను ఏమాత్రం కలగజేసుకోను, నేను కేవలం నీ ప్రక్కన నుంచొని ఉంటాను, ఎందుకంటే సాయి నీతో వెళ్ళమని చెప్పారు, అందుకనే సాయి మీద నీవు నమ్మకం ఉంచు అని అంటారు. ఇంతలో తాత్య, అధ్యాపకులు గారు మీరు నన్ను నమ్మడం లేదా? నన్ను అందుకే ఒక్కరిని వెళ్ళనివ్వడం లేదా? నేను అంత జాగ్రత్తగా చూసుకోగలను సాయి, నన్ను వెళ్ళనివ్వండి, నేను ఎప్పుడూ మీ అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళను, నన్ను నమ్మండి, నా మీద విశ్వాసం ఉంచండి, నన్ను వెళ్ళనివ్వండి సాయి, ఈసారికి నేను ఒక్కరినే వెళ్ళాలనుకుంటున్నాను అని మరలా చెబుతాడు. వెంటనే సాయి, అలాగే తాత్య వెళ్ళు అని అంటారు. తాత్య, ధన్యవాదాలు సాయి అని సాయికి మరలా నమస్కరిస్తారు. కేశవ్ మరోవైపు వారి కోసం తీసుకొచ్చిన బహుమతులతో అందరినీ ఒకే చోటకి పిలుస్తాడు. గోవింద, ఏమిటివి అని అడుగుతాడు. వెంటనే కేశవ్, నీవిలారా అని చెప్పి పిలిచి ఒక డబ్బా తీసి ఇందులో ఉన్న చాక్లెట్లన్నీ నీకోసమే అని అంటాడు.
గోవింద నిజంగానా ధన్యవాదాలు అని ఆ డబ్బా తీసుకొని వెళ్ళబోతూ ఉండగా చూ ఇలా ఇవ్వు నేను వాటిని చాలా జాగ్రత్తగా దాచుతా అని అంటుంది. గోవింద లేదు లేదు నీవు వీటన్నిటినీ మొత్తం తింటావు నాకు తెలుసు నేను దీన్ని నీకు అలాగే మిగిలిన వాళ్ళెవరికి తెలియని చోట దాచిపెడతాను అని పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే కేశవ్ అంతాపంతాని మాట్లాడుతూ ఇదిగోండి ఇది మీకోసమే తీసుకువచ్చాను అని వారిద్దరికీ ఇవ్వబోతాడు. వెంటనే వాళ్ళు మేం తెరుస్తాము అని చెప్పి ఒకరిదొకరు లాక్కుంటూ ఉంటారు. ఇంతలో కులకర్ణి హరి ఓం అంతాపంత అని అంటాడు. ఒక్కసారిగా వాళ్ళిద్దరూ మౌనంగా అలాగే నుంచొని ఉంటారు. ఇంతలో వాళ్ళు గమ్ముగా ఉండి తీయండికి అని అంటాడు కేశవ్. దాన్ని తీచి ఏమిటిది అని అడుగుతాడు. వెంటనే కేశవ్ అది బొమ్మ అని చెప్పి దానికి కీ ఇస్తాడు. శబ్దం వస్తుంది ఒక్కసారిగా. వెంటనే అంతాపంత ఇద్దరు ఉలిక్కి పడతారు. అది చూసి కులకర్ణి మంచిది తీసుకువచ్చాడు నా కొడుకు మీకోసం మరొక దాన్ని తీసుకొని వచ్చాడు సరిగ్గా మీకు సరిపోతుంది అని పెద్దగా నవ్వుతాడు. కేశవ్ నాన్న ఇది మీకోసం అని ఒక కోటు తీసి ఇస్తాడు. ఇది మీకు చాలా బాగుంటుంది ఇందులో మీరు అందంగా ఉంటారు అని చెబుతాడు. వెంటనే కులకర్ణి నాకా అని అంటాడు. కేశవ్ వేసుకోండి నాన్న ఇది మీకు చాలా హుందాతనాన్ని ఇస్తుంది అని అంటాడు. కులకర్ణి వద్దు వద్దు కేశవ్ ఇది నేను వేసుకోలేను నాకు ఏమాత్రం బాగోదు నాకు ఇది నప్పదు అని అంటాడు. కేశవ్ నా కోసం వేసుకోండి ఒక్కసారి అని బ్రతిమలాడతాడు కులకర్ణి. ఈసారి ఎప్పుడైనా వేసుకుంటా కేశవ్ ఈ ఒక్కసారికి నన్ను వదిలిపెట్టు దాన్ని నేను వేసుకోలేను అని చెబుతాడు. వెంటనే కేశవ్ అమ్మా అత్తయ్య మీరైనా చెప్పండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు. మరోవైపు తాత్య కావలసిన అన్ని వస్తువుల్ని సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. అతనికి బండి వ్యక్తి సాయి ఇద్దరు సాయం చేస్తారు బస్తాల్ని బండిలో పెట్టడంలో. ఇంతలో సాయి బండి వ్యక్తితో నీవు పడమర దిక్కు నుండి వెళ్ళవద్దు మారుతూ ఆలయం వైపు నుండి వెళ్ళిరండి జాగ్రత్తగా వెళ్ళిరండి అని వారితో మరీ చెబుతారు. ఇంతలో తాత్య వాళ్ళ నానమ్మ ఆశీర్వాదం తీసుకొని తర్వాత సాయి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంతలో సాయి రాముడు అంతా మంచే చేస్తారు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెబుతారు. అలాగే అని సాయి అక్కడి నుంచి బయలుదేరుతారు. తాత్య కూడా అక్కడి నుంచి బయలుదేరి కొంత దూరం వెళ్తారు. ఇంతలో తాత్య బండి వ్యక్తితో పడమర దిక్కు నుండి వెళ్ళండి అని చెబుతాడు. వెంటనే ఆ వ్యక్తి అక్కడ బండి ఆపి కానీ సాయి ఆ మార్గం నుండి వెళ్ళవద్దని చెప్పారు తాత్య అని అంటాడు. తాత్య కొంత సమయం ఆలోచించి అది చాలా దగ్గరి మార్గం మనం వేరే మార్గంలో వెళ్తే చాలా ఆలస్యం అవుతుంది మనం ఆ మార్గం నుండే వెళ్ళాలి అని అంటాడు. వెంటనే ఆ వ్యక్తి సమయం పడుతుంది అంతే కదా కానీ మనమైతే వెళ్ళవలసిన దగ్గరికి జాగ్రత్తగా వెళ్తాము పడమర మార్గం చాలా ప్రమాదకరమైనది ఇది అసలే వర్షాకాలం వర్షాకాలంలో అది చాలా ప్రమాదమని అందరూ చెబుతూ ఉంటారు సాయి కూడా ఆ మార్గంలో వెళ్ళవద్దన్నారు అటువైపు ఇప్పుడు చాలా వెళ్ళినట్లయితే ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది వద్దు అని చెబుతాడు. ఇంతలో తాత్య నేను నిన్న రాత్రి వెళ్ళి వచ్చాను బాగానే ఉంది మనం ఆ మార్గం గుండానే వెళ్ళాము ఇది చాలా ముఖ్యమైన విషయం మనం సమయానికి అక్కడికి చేరుకోవాలి అని చెబుతాడు. వెంటనే ఆ వ్యక్తి తాత్య నేను పాటేల్ గారితో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అతను సాయి చెప్పింది ఎప్పుడూ కాదనరు అలాగే సాయి చెప్పింది తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటిస్తారు మనం కూడా సాయి చెప్పిన మార్గంలోనే వెళ్దాము నేను చెప్పేది విను అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంతలో తాత్య సాయి నాకు చిన్నతనం నుండి తెలుసు కానీ సాయి నాకు ఈ మధ్య అర్థం కావడం లేదు ఎందుకు అలా చెబుతున్నారో నేను నా నిర్ణయాలు తీసుకోగలను జాగ్రత్తగా ఉండగలను ఇది చాలా ముఖ్యమైన ఒప్పందం అందుకనే నేను సమయానికి చేరుకోవాలని చూస్తున్నాను మీరు పడమర వైపు నుండే వెళ్ళండి అని మరలా ఆ వ్యక్తికి చెబుతాడు. ఆ వ్యక్తి అలాగే అని చెప్పి బండిని అటువైపుగా తిప్పుతాడు. ఇంతలో దున్నలు మొరాయిస్తాయి వెళ్ళనని అలా మారం చేస్తూ మొరాయిస్తూ ఉంటాయి కానీ ఆ వ్యక్తి తాత్య చెప్పినట్లుగానే అటువైపుగా బండి తిప్పి నీవు చెప్పినట్లే చేస్తాను అని పడమర వైపుగా వారిద్దరూ ప్రయాణాన్ని మొదలు పెడతారు. సాయి శూన్యంలోనికి అలా చూస్తూ ఉంటారు ద్వారకామాయిలో నుండి. మరోవైపు తాత్య అలాగే ఆ వ్యక్తికి కొమ్మలు తగులుతూ ఉంటాయి కొంత దూరం వెళ్ళేసరికి. ఇంతలో సాయి ఉన్న దగ్గర ఒక బల్లి అలా చెట్టు మీద ముందుకి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కింద నీళ్లు ఉంటాయి అది ఆ నీళ్లు ఉన్నాయని అలా భయపడుతూ తిరుగుతూ ఉంటుంది. మరోవైపు
తాత్య ప్రయాణిస్తున్నప్పుడు తగిలిన కొమ్మల్లో ముందు వ్యక్తి తప్పించుకోగా తాత్యకి తగిలి తాత్య ఆ బండిలోంచి కిందకి పడబోతారు. వెంటనే ఆ కింద ఉన్న రాయి తగలకుండా సాయి మాయం చేస్తారు. ఆ రాయిని ద్వారకామాయిలో ఉన్న బల్లివి నీళ్ళలో పడిపోకుండా దానికి అడ్డు పెడతారు. అక్కడ ఉన్న బల్లి సురక్షితంగా జాగ్రత్తగా ఉండిపోతుంది. మరోవైపు తాత్యకి తలకి తగలవలసిన రాయి మాయమైపోవడంతో తాత్య కాలికి చిన్న గాయమవుతుంది. తాత్య వెంటనే నా కాలు అని చెప్పి పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి గమనించి తాత్య అని చెప్పి అక్కడి నుంచి దిగి అతని దగ్గరికి చేరుకొని వెంటనే అతన్ని పైకి లేపబోతాడు. తాత్య నా కాలికి దెబ్బ తగిలింది అని పెద్దగా అరుస్తూ ఉంటాడు. వెంటనే అది గమనించి తాత్య ఇది నీకు చాలా పెద్ద గాయమే అయ్యింది, కాలుకి బాగా రక్తం కారుతుంది అని అంటాడు. వెంటనే తాత్య సాయి సాయి అని అక్కడి నుంచే కలవరిస్తూ ఉంటారు. సాయి అలాగే శూన్యంలోనికి చూస్తూ ఉంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.